విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు శ్రీహరిపురంలో స్మశాన వాటికలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును అర్ధరాత్రి వదిలి వెళ్లిపోయారు. తెల్లవారుజాము జీవీఎంసీ వ్యాన్ డ్రైవర్లు కవర్లో ప్యాక్ చేసిన శిశువును చూసి వెంటనే అధికారులకు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలిసిన పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకుని రక్షక జీపులో శిశువును కేజీహెచ్కు తీసుకువెళ్లారు. కేజీహెచ్లో చికిత్స పొందుతూ మగ శిశువు మృతి చెందాడు. పోలీసు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ రోజున శ్రీహరిపురం స్మశాన వాటికలో తెల్లవారుజామున 6 గంటలకు తలుపు తెరిచి ఏయైతే క్లాప్ వెహికల్ డ్రైవర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ రోజు వాళ్ళ దినచర్య వెహికల్ తీసుకెళ్ళడానికి వస్తారో వాళ్ళందరూ రావడం, దానిలో ఒక డ్రైవరు నాయుడు అనే డ్రైవరు అనుకోని పరిస్థితుల్లో ఒక బొమ్మ అనుకున్నాడు మొదట, తర్వాత ఆ శిశువు కదులుతున్నప్పుడు గుర్తించడం, ఆ శిశువు కూడా నిండు నెలలో నిండకముందే పొట్టడం జరగడం జరిగింది. వెంటనే వీరందరూ స్పందించి పక్కనే ఉన్న శ్రీహరిపురం ఉన్న ఫస్ట్ రెఫరెన్స్ ఎఫ్ఆర్ఈకి తీసుకెళ్ళడం, అక్కడి నుంచి సెయింట్ ఆన్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, వాళ్ళు కేజీహెచ్కి రెఫర్ చేసిన తర్వాత కేజీహెచ్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. కేజీహెచ్కి తీసుకెళ్ళిన తర్వాత 5 నిమిషాల్లోనే ఆ శిశువు చనిపోవడం జరిగింది. అసలు మనం ఆలోచించవలసింది ఒక విషయం ఉంది, ఇక్కడ సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి, మానవత్వం మంట కలిపోయిన పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తుంటే ఈ రోజుల్లో అందరూ కూడా తల్లిదండ్రులు కానీ చాలామంది పిల్లల్ని ప్రశ్నించడం మానేశారు. ఏ టైంకి ఇంటికి వచ్చినా ఏ టైంకి బయటికి వెళ్తున్నా ప్రశ్నించడం మానేయడం దీనికి ముఖ్య కారణం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెల్లవారి దగ్గర నుంచి రాత్రి వరకు అందరం కూడా ఈ సెల్ ఫోన్తో గడపడం, ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఎక్కువ ఓడిపోవడం వలన ఏది పడితే అది చూడడం, దానివల్ల ఈ విశృంఖలత ఎక్కువగా అయిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, తల్లిదండ్రులు కానీ పెద్దలను కానీ కంట్రోల్ చేయండి. పిల్లలు టైంకి లేట్గా డ్యూటీ నుంచి కానీ కాలేజీ కానీ స్కూల్ నుంచి వస్తున్నప్పుడు లేట్ అయితే అడగవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే తల్లిదండ్రులను అడుగుతారో వాళ్ళకు భయం ఏర్పడుతుంది. అది లేకపోవడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడం, పిల్లలు కూడా చెడు మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కానీ ఉన్న పెద్దలు కానీ ఇంట్లో పెద్దలు కానీ పిల్లలకు భయభక్తులు చెప్పాలి, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడవలసిన అవసరం ఉంది. ఇకపోతే ఇదే విషయం మల్కాపురం పోలీసు వారిని మేము అడిగితే ఎంక్వైరీ చేస్తున్నాం, తప్పకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని శిక్షిస్తామని చెప్తున్నారు. ఏవో కొన్ని ఆధారాలు కూడా రాత్రి 1 గంటకు వచ్చేయారు కొంతమంది అని తెలుస్తుంది. తప్పకుండా ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు పవన్ కుమార్ అయ్యా. తెల్లవారు మార్నింగ్ 5:30కి జీవీఎంసీ క్లాప్ వెహికల్ డ్రైవర్స్ మాట్లాడి, నేను తెల్లవారు 5 గంటలకి గేట్ తీసి లోపలికి వచ్చాను. మేము సూపర్వైజర్లు డ్రైవర్లు అందరం కలిపి 5:30కి లోపలికి వచ్చిన తర్వాత వెహికల్స్ స్టార్ట్ చేద్దాం అనేసి వెహికల్ క్లీన్ చేసి వెళ్దామని చూస్తే పక్కన బొమ్మతో ఏదో ఉందనుకున్నాం. వెహికల్ కింద తీసి పక్కన ఇస్తాం, కరెక్ట్గానే బాబు మాట తీసి క్లాత్ చుట్టి మేము పక్కన పెట్టామాట. తర్వాత పోలీసు వారికి అంబులెన్స్కి జీవీఎంసీ వాళ్ళకి కొంచెం ఫోన్ చేసి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇవ్వగానే వాళ్ళు వచ్చి చూసి హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. హాస్పిటల్ తీసుకొని వెళ్ళడం వల్ల ఫీజెస్ తీసుకెళ్ళి బాబు చనిపోయారని మాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మాకు అంతవరకు మాకు తెలిసింది.